डॉक्टर गारु प्रसन्न गारु इला रास्तुन्नार मा पापकी ज्वरं वच्चिनप्पुडल्ला कंगारु पड़ुतुन्नाम पिल्ललकु ज्वरं मामूले अयिना తల్లిగా తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని రెడీ అయితే ఇంట్లో వాళ్ళు తగ్గిపోతుందిలే అంటున్నారు. నాకేమో నిద్ర పట్టదు, ఎంత జ్వరం ఉంటే అది మామూలు జ్వరం అనుకుని ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. టెంపరేచర్ ఏ స్థాయి దాటితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే విషయంలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రసన్న గారు, డిజిటల్ థర్మామీటర్స్ అనేవి దొరుకుతాయి మనకి మార్కెట్లో, అది ఆమ్ పిట్లో పెట్టి మనం మెజర్ చేస్తే 100 డిగ్రీస్ ఫారెన్ హైట్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని జ్వరం అని మనము భావించాలి. 100 లోపల ఉంటే దాన్ని ఫీవర్గా మనం కన్సిడర్ చేయకూడదు. కొంతమంది అంటూ ఉంటారు లో ఫీవర్ హై ఫీవర్ అని, అటువంటిది ఏది ఉండదు. ఫీవర్కి సంబంధించిన వరకు డెఫినేషన్ ఏంటి అంటే టెంపరేచర్ మోర్ దెన్ 100 డిగ్రీస్ ఫారెన్ హైట్, అంటే 100 డిగ్రీలు ఫారెన్ హైట్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని జ్వరంగా మనము భావించాలి. నార్మల్గా పిల్లలకి జ్వరం అనేది వస్తూ పోతూ ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా వచ్చినప్పుడు లేదా వాళ్ళ అన్నదమ్ములకి ఎవరికైనా ఫీవర్ కానివ్వండి, కాఫ్ కోల్డ్ అలా ఉన్నప్పుడు అది సోకుతుంది. ఎందుకంటే చాలా వరకు ఇవి వైరల్ ఫీవర్స్ లేదా వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి సోకుతూ ఉంటుంది. ఫీవర్ 100 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది మీరు మెజర్ చేసిన తర్వాత సింపుల్గా పారాసిటమాల్ అనే మెడిసిన్ దొరుకుతుంది మార్కెట్లో. అది ఓవర్ ది కౌంటర్ డ్రగ్, అంటే దానికి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లాంటిది అవసరం లేదు. పారాసిటమాల్ అనేది చాలా 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 సేఫ్ మెడిసిన్. సో ప్రతి 4 గంటలకు ఇచ్చినా కూడా ఎటువంటి హాని బాబుకి లేదా ఆ సిస్టమ్కి కలగకుండా ఉంటుంది. ఎప్పటి వరకు వెయిట్ చేయవచ్చు, జనరల్గా 24 లేదా 48 గంటల్లో ఈ ఫీవర్స్ అనేది తగ్గుముఖం పట్టాలి. అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఫీవర్ ఇంకా పెరుగుతూ ఉంది లేదా 24 గంటల్లోనే 100 నుండి 103కి వెళ్తుంది, బాబు చాలా డల్గా ఉన్నాడు, పాప చాలా డల్గా ఉంది, ఎటువంటి ఆహారం తీసుకోవట్లేదు, ఎటువంటి ఓరల్ ఇంటేక్ లేదు అన్నప్పుడు వెంటనే మెడికల్ అటెన్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫార్మసీకి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడము, ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడడం అనేది చేయడం మంచిది కాదు. ఎందుకంటే సబ్సీక్వెంట్లీ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అదే యాంటీబయాటిక్స్ వాడితే అవి పనిచేయని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. పారాసిటమాల్కి సంబంధించిన వరకు చాలా సేఫ్ మెడిసిన్, ప్రతి 4 గంటలు లేదా 6 గంటలకు వాడినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ మెడిసిన్ మనకి కాపాడుతుంది.